ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వారిష్టంతో సంబంధం లేకుండా కొన్నిసార్లు వారు దురదృష్టం మరియు అసంతృప్తికి లోనవుతారు. అటువంటిదే జీవితం. చిన్న విషయాల్లో కూడా లేనప్పుడు ప్రజలు అసౌకర్యంగా మరియు ఇబ్బందిగా భావిస్తారు, మరియు ఇది ప్రపంచాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇప్పుడు సమాజంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ప్రజలు మరింత కష్టపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం మరియు ఆశాజనక భవిష్యత్తు కోసం వీ లవ్ యూ ఫౌండేషన్ హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో తల్లి ప్రేమతో రక్తదానం చేయాలనుకుంది. అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 12 ఆదివారం రోజున ఫౌండేషన్ యొక్క 200 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సంస్థ యొక్క తెలంగాణ చైర్మన్ మధుగారు మాట్లాడుతూ, నేడు మనకు తెలిసినట్లుగా ఈ సంఘంలో చాలామందికి నిర్దిష్ట రకమైన సహాయం అవసరం, మరియు వారికి ఇప్పుడు ఇది అవసరం. వారు తీవ్రమైన గాయాలు లేదా ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన కాలిన గాయాలు కలిగి ఉండవచ్చు. వారందరికీ తరచుగా రక్త మార్పిడి అవసరం, కానీ రక్తాన్ని బదిలీ చేసేందుకు ఆసుపత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో సరిపడా రక్తం లేదు. అందువల్ల రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన చర్య. ప్రతి పింట్ ఒక తేడా చేస్తుంది. ఒక్కో పింట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మధు, పీయూష్, పృథ్వీరాజ్, ఆశీష్, నరేష్, రమ్య, మంజుల, అరుణ మరియు ఆర్ఎంఓ డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ అనురాధ, డాక్టర్ సిద్ధికి, డాక్టర్ కవితలతో పాటు తదితరులు పాల్గొన్నారు.